ఇటీవల విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా చేసిన చిత్రం నీవెవరు. హరిణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్ లుగా నటించారు. ఆది అంధుడిగా నటించడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొని ఉంది. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆది హీరోగా విజయాన్ని అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక కథ విషయానికి వస్తే, అంధుడైన కళ్యాణ్ తన చిన్ననాటి స్నేహితురాలు అనూను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి పల్లవి ప్రవేశిస్తుంది. మెల్లగా వారిద్దరి మధ్య అనుబంధం మరింత పెరగడంతో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అయితే కళ్యాణ్కి చూపు వచ్చిన తర్వాత పల్లవి కనిపించకపోవడంతో ఆమెను వెతికే పనిలో పడతాడు. అలా ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టిన కళ్యాణ్కి పల్లవి ఆచూకీ ఎలా తెలుస్తుంది? ఆమె ఎందుకు ఉన్నట్టుండి మాయమైంది? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఆది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంధుడిగా అలరించారు, అలాగే ప్రేయసిని వెతికే ప్రియుడుగాను ఆకట్టుకున్నారు. ఇక తాప్సీకి మంచి పాత్ర దక్కింది, దానికి ఆమె న్యాయం చేసింది. రితికా సింగ్ పరిధి మేరకు ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, తులసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగతా వారు పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు హరినాథ్ తాను ఎంచుకున్న కథని తెరపై చక్కగానే చూపించే ప్రయత్నం చేసినా కొంత లాజిక్ మిస్ అయింది. సస్పెన్స్ కొనసాగడంలో తేలిపోయాడు. కోనా వెంకట్ డైలాగ్స్ బాగున్నాయి. అచ్చు, ప్రసన్న్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ప్రదీప్ ఇంకొన్ని సీన్లను ఎడిట్ చేస్తే ఇంకొంచెం బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మొత్తంగా ఒకసారి సినిమాను విశ్లేషించుకుంటే, ఒక మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన మ్యూజిక్, కామెడీ, థ్రిల్లింగ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అయితే స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, అలాగే సెకండ్ హాఫ్లో కొంత సినిమా ముందే అర్థమైనట్లు ఉండడం మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక ఎంతో ఆసక్తిగా సాగిన కథా కథనాలు చివరికి రొటీన్గా మారడం, పూర్తిగా తేలిపోయిన క్లైమాక్స్, ఇవన్నీ కూడా ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కోరుకునే ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తినివ్వవు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆకట్టుకునేలా ఉండడంతో పర్వాలేదనిపించే ఫీల్తో బయటికి రావచ్చు. దర్శకుడు ఇంకొంచెం జాగ్రత్త పడుంటే ఫలితం ఇంకో రేంజ్లో ఉండేది.